సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు సినిమా చూసాం యశోద 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 పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఫస్ట్ టైటిల్ ని మనం అప్రిషియేట్ చేయాలండి ఒరిజినల్ గా పురాణాల్లో ఉన్న శ్రీకృష్ణుడు జైల్లో ఉన్న తల్లికి అష్టమగర్భుడిగా పుట్టినప్పుడు వాడు సమస్యల్లో చిక్కుకునేటట్టు ఉన్నాడు ప్రాణాలు పోగొట్టుకునేటట్టు ఉన్నాడు అని చెప్పేసి గోకులంలో యశోద కప్పు చెప్తారు అక్కడ శ్రీకృష్ణుని యశోద కాపాడుతూ పెంచుతుంటది అవును ఇక్కడ ఈ సినిమాలో యశోద టైటిల్ ఎందుకు పెట్టారని ముందు అనుకున్నా కానీ ఇక్కడ యశోద చాలా మంది కృష్ణుల్ని కాపాడుతుందండి చాలా మంది కృష్ణుల్ని కాపాడుతుంది ఇంకా ఇంకా కడుపులో ఉన్న బిడ్డల్ని కడుపులో ఉన్న కృష్ణుల్ని కాపాడుతుంది గర్భవతులందర్ని గర్భవతులందర్ని అది టైటిల్ చాలా ఎక్సలెంట్ థాట్ తో పెట్టారు ఫస్ట్ ఈ సినిమాలో క్రెడిట్ ఇవ్వాల్సింది సమంత సమంత గీస్త అంటారు ఈ పాన్ ఇండియా సినిమాలో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో మొదలైంది అనుకుంట బోస ఇదే ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేసింది ఆవిడికి మయోసైటిస్ జబ్బు ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదండి అంత అద్భుతమైన యాక్టివ్నెస్ తో నటించింది ఏదో ఒకటి రెండు ఏరియాస్ తప్ప ఇక సబ్జెక్ట్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ముఖ్యంగా డైరెక్టర్లు హరి హరీష్ ఇద్దరు వాళ్ళు టామిల్ నుంచి వచ్చినట్టు ఉన్నారు మన తెలుగుకి స్క్రీన్ ప్లేలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి ఎందుకంటే రెండు కథలు ప్యారలల్గా రన్ చేస్తున్నారు ఒకటి క్రైమ్ మరొకటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎవరు సమంత వాళ్ళ సిస్టర్ కథ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్లేరు ఏదో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో డబ్బు కోసం అద్దె గర్భాన్ని ధరించే సిస్టమ్ మన దగ్గర ఉంది చాలామంది అలాగే డబ్బులు సంపాదిస్తుంటారు తర్వాత హాఫ్ ఇయర్లో ఓపెన్ చేశారండి అమ్మాయి ప్రెగ్నెన్సీ గురించి ఎవరి సమంత తల్లి ప్రెగ్నెన్సీ గురించి డబ్బుల కోసం చేస్తుంది అనే పద్ధతిలో ఆ తర్వాత ఆ పర్టికులర్ హాస్పిటల్లో తనలాంటి చాలామంది అదే అంటే సరుగేసిద్ధి ఉన్న చాలామంది ఆడపిల్లలు కనిపిస్తారు ఓహో ఇక్కడ చాలా కోటీశ్వరులు వాళ్ళకి బిడ్డలు కనలేకో లేకపోతే వాళ్ళ స్ట్రక్చర్స్ పాడవుతాయి అనేసి బిడ్డలు కనడం కోసం డబ్బులు వెచ్చించడం జరుగుతుంది అలాంటి అమ్మాయిలను మనం అనుకుంటాం అది ఫస్ట్ బిగినింగ్లో 10-15 నిమిషాలు ఆ రొటీన్ పాయింట్లా ఉంది అనిపించింది అంటే 10 నిమిషాలు బోర్ కొట్టింది అంటారా ఒక 10-15 నిమిషాలు క్యాజువల్గా రొటీన్ సినిమాలా అనిపించింది అక్కడ నుంచి అందుకుందండి ట్విస్ట్ ఎక్కడెక్కడ మీకు ఎక్సలెంట్ ట్విస్టులు ఏంటంటే మనకి మన పూరి జగన్నాథ్ పెద్ద మాయ చేశాడు పోకిరి సినిమాలో అలాంటి సినిమాలో ట్విస్టులు ఈ సినిమాలో చాలా గట్టిగా పెట్టాడండి హరి హరీష్లు స్క్రీన్ ప్లేలో తీసుకున్న అద్భుతమైన ఇంటెలిజెన్స్ వాళ్ళు చూపించారు అందులో ఇలా వెళ్తుంది కదా వీళ్ళిద్దరు దగ్గర అవుతారేమో అని హీరో హీరోయిన్ గురించి మనం అనుకుంటే సడన్గా ఒక పెద్ద ట్విస్ట్ వాడు హీరోగాడ ఏంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాం ఆ తర్వాత చాలామందికి సుముఖంగా ఉండే మన అమ్మాయి శరత్ కుమార్ కూతురు అమ్మాయి వరలక్ష్మి ఉంది కదా అమ్మాయి పెర్ఫార్మెన్స్ డిగ్నిటీ చూస్తుంటే ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ కనిపిస్తుంది అది కూడా పెద్ద నెగిటివ్ క్యారెక్టర్ అని తర్వాత తెలుస్తుంది అదొక పెద్ద షాక్ ఇంకా విచిత్రంగా చెప్పాలి అంటే ఏ పోలీస్ కమిషనర్ అయితే అక్కడ ఒక జరిగిన ఫస్ట్ కార్ యాక్సిడెంట్లో మోడలింగ్లో లేకపోతే మిస్ ఇండియా కాంటెస్ట్లో చేసే అమ్మాయి చనిపోయినప్పుడు దానికి కారణం ఏమిటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు మనకు డౌట్ వస్తుంది ఈ కథకి ఏంటి లీక్ చేస్తాను కానీ డెఫినెట్గా ఇంటెలిజెంట్ డైరెక్టర్స్ కాబట్టి ఎక్కడో ఒక చోట రెండింటికి లింక్ చేస్తారనేది ఆలోచన మనకు వచ్చింది అలాగే లింక్ చేశారు కూడా కానీ హ్యాట్స్ ఆఫ్ టు సమంత అండి మహా అందగతి కాదు కానీ గర్ల్ నెక్స్ట్ డోర్ మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలాగా మనకు బాగా పరిచయం అయిన అమ్మాయిలాగా కనిపిస్తుంటుంది కానీ ఏం పెర్ఫార్మర్ అండి ఎంత అద్భుతంగా నటించింది సోలోగా మొత్తం బ్యాక్ బోన్గా సినిమాకి నిలబడి తన ఇంటెలిజెన్స్ తన తాలూకు టాలెంట్ని అంతా అద్భుతంగా చూపించగలిగింది సో టోటల్ క్రెడిట్ గోస్ టు సమంత అండ్ ది డైరెక్టర్స్ హరి హరీష్ వాళ్ళు స్క్రీన్ ప్లేలో ఎంత ప్రమాదకరమైన స్క్రీన్ ప్లే అంటే అది ఇక్కడ క్రైమ్ చూపిస్తున్నారు
ఇక్కడ హాస్పిటల్లో అమ్మాయిలు చూపిస్తున్నారు. సార్ ఇప్పుడు రెండు సైమల్టేనియస్గా రెండు స్టోరీలను రన్ చేస్తున్నట్టు వై జంక్షన్ రన్ చేస్తున్నట్టు రన్ చేస్తున్నారు. ఈ వై జంక్షన్ కలవడానికి ఒక వే తీసుకురావాలని సస్పెన్స్ అక్కడ ఏమైనా క్రియేట్ అయిందా లేకుంటే లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో వచ్చి అటాచ్ అయినా అన్నట్టు అనిపించింది. డెఫినెట్గా మన ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళండి. ఆ కథ వేరు ఈ కథ వేరు రెండు సినిమాలు ఎందుకు చూపిస్తాడు, ఈ సినిమాకి ఎక్కడో కలుపుతాడు అనేది గెస్ట్ చేస్తారు. ఆ గెస్సింగ్ తగ్గట్టుగానే ఈయన తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, స్క్రీన్ ప్లేలో ఎప్పుడైనా ప్రమాదం ఎక్కడ వస్తుందండి, రెండు ట్రాక్లు ప్యారలల్గా రన్ చేసేటప్పుడు ఒక ట్రాక్ మీద ఎక్కువసేపు అలా కొట్టించామనుకోండి బోరు, ఇదేంటి ఈ ట్రాక్ వదిలేశాడు, ఇక్కడ సోది చెప్తాడు. కానీ ఎక్కడికక్కడ ఎక్కడ కొంచెం చూపించేవాడు ఒక ఇంట్రెస్టింగ్, అంటే ఉత్కంఠ, అంటే ఆడియన్స్ని కనెక్ట్ అయ్యి తీసుకెళ్ళడానికి, జర్నీ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడంటే, డైరెక్టర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే, ఇక్కడ క్రైమ్ పార్ట్ చూపించేవారు తప్పని ఇమీడియట్గా దాన్ని లాగే సాగదీసేవారు కాదు, ఇమీడియట్గా మళ్ళీ సమంత కథలోకి వచ్చేవారు, సమంత కథలోంచి మళ్ళీ క్రైమ్లోకి వచ్చేవారు. బట్ ఈ రెండిటికి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది అనేది మనకు అనిపిస్తుంటుంది, ఆడియన్స్ కూడా గెస్ చేస్తారండి. కానీ అద్భుతమైన అనూహ్యమైన ట్విస్టులు నాలుగైదు పెట్టాడు, అది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిందండి. సరే ఇప్పుడు మీరు అన్నట్టు రెండు లైన్స్ని రన్ చేస్తూ ఒక వైజింగ్షన్లో ఒక దగ్గర కలుపుతున్నప్పుడు ఈ ట్విస్టులని ఎక్కడ కానీ డ్రాబ్యాక్ అయినట్టు మీకు ఏం అనిపించలేదా? కొన్ని ప్లేస్లలో ట్విస్టులు అన్నారు, కొన్ని ప్లేస్లలో నాలుగైదు ట్విస్టులు అన్నారు, తర్వాత కొన్ని ప్లేస్లలో ఇలాంటి డ్రాబ్యాక్ ఎక్కడ డ్రాబ్యాక్ సీన్స్ మధ్యలో డ్రాబ్యాక్ అన్నది అక్కడక్కడ అనిపించింది. అనిపించినా మనం లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఈ సినిమా అవుట్ రైట్గా మంచి సినిమా అని చెప్పవచ్చు అండి. లాజిక్స్ ఏమైనా పట్టించుకోవద్దు అంటారు? లాజిక్స్ పట్టించుకోకూడదు. ఓకే. ఎందుకంటే ఒక పెద్ద మాఫియా అంటే, ఈరోజు అద్దె గర్భాలు అనేవి కామన్ అయిపోయిన ఈ దేశంలో, అద్దె గర్భాల నుంచి పుట్టిన బిడ్డల్ని కోటీశ్వరులకు అమ్ముతున్నారు అనుకుంటారు తప్ప, ఫీటస్ అంటారు లోపల పిండాలు, ఆ పిండాలతో ప్రపంచంలో అందాన్ని సృష్టించగలిగే ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఫార్ములా తయారు చేసిన హీరో క్యారెక్టర్ మనం షాక్ అవుతాం అంటే. సరే హీరో అంటారా? హీరో హీరో ఉన్నాడంటారు సినిమాకి? వాడే హీరో డెఫినెట్గా. తనే హీరో అంటారా? తనే హీరో అవుతాడు. ఎందుకంటే మనకి ఒక చోటకు వచ్చేసరికి వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్ చూపించిన బిగినింగ్లో ఈ అమ్మాయి దగ్గర యాటిట్యూడ్ వాడు బిహేవ్ చేసేదంతా చూస్తుంటే హీరో అనిపిస్తాడు. డైరెక్టర్స్ తల్లకి ఇంటెలిజెన్స్ అదే, వీడే కదా హీరో అని మన కాన్ఫిడెన్స్, ఎప్పటికైనా వీడు కాపాడుతాడు అమ్మాయిని అనుకుంటే వాడే ఇరికేస్తాడు సమస్యలో. అది మనం ఊహించిన పెద్ద ట్విస్ట్. అవును. పైగా వాడు తయారు చేసింది ఏమిటి, మన వరలక్ష్మిని ప్రేమించిన, ఆ ప్రేమించిన అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించాడు, వీడు ఒక మెడికల్ స్టూడెంటో సైంటిస్టో, ఈ లాజిక్ ముందు డాక్టర్ అని చెప్పారు, తర్వాత చివరిలో సైంటిస్ట్ అన్నారు, కాబట్టి ఆ లాజిక్ని మనం పట్టుకోవద్దు. వాడు లిటరల్గా ఏం చేశాడు, ఆ ఫీటస్ నుంచి అంటే పిండం నుంచి తల్లుల్ని చంపి పిల్లలు, సామాన్యంగా ఏంటంటే అద్దె గర్భంలో ఉన్న ఆడపిల్లల తాలూకా బిడ్డల్ని కనీసిన తర్వాత కోటీశ్వరులు ఎవరు కొంటారు లేకపోతే అమ్ముతారు. ఇది ఇంతవరకు మనకు తెలిసిన సినిమాలు. అవును. ఇందులో కొత్త పాయింట్ ఏంటంటే తల్లిని చంపేస్తారు, ఫీటస్ని తీస్తారండి. దీంట్లో ఇంకో పాయింట్ కూడా అనుకోవచ్చు కదా సార్, మీరు ఏది తల్లి బయటకు వెళ్ళి మళ్ళీ చెప్తారు, అందుకే తల్లిని అక్కడిని చంపేస్తున్నాం అని చెప్పేసి. డెఫినెట్గా అదే పాయింట్. ఎప్పుడైతే నా బిడ్డని చూసుకోవాలనే అవకాశం ఇవ్వడం లేదు అని ఫీల్ అయింది ఒక అమ్మాయి, ఇవ్వడం లేదు బిడ్డని ఇచ్చేసి మీరు వెళ్ళిపోవాలని అంటే, వాళ్ళని అలా నమ్మించి వాళ్ళందరినీ డబ్బు కోసం కోట్లు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బు కోసం వాళ్ళందరినీ అక్కడ చేర్పించారు. చేర్పించిన తర్వాత గ్రాడ్యువల్గా మనకు ఒక ఏరియాకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, బిడ్డలను ఎవరికి ఇవ్వడం లేదు, ఆ పిండాలను తీసుకొని దాంతో కొత్త మందు ఒక మెడిసిన్ తయారు చేస్తున్నారు, ఒక బ్యూటీ కాస్మెటిక్ తయారు చేస్తున్నారు. అంటే అందం చెదిరిపోకుండా ప్రపంచంలో ఆడపిల్లలకు ఉండేది రెండే రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండి, అందంగా కనపడాలి, దానికి మొహానికి లిప్స్టిక్తో పాటు మొహానికి రకరకాల క్రీమ్స్ పూసుకుంటారు. సెకండ్ది ఏజ్ పెరిగిపోతుందేమని భయం పడుతుంటారు, నేను ఏజ్లాగా కనిపించకూడదండి. ఈ రెండిటికి సరిపోయే అద్భుతమైన సైంటిఫిక్ ఫార్ములా ఏదో కనిపెట్టాడు వీడు హీరో క్యారెక్టర్. సో అది మనకు ముందు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, ఒక పర్టికులర్ ఏరియాలో తన స్నేహితురాలు లోపలికి ప్రెగ్నెన్సీ టైంలో పురిటినప్పులు వచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి
దాన్ని చూడాలనుకుంటే అది ఆల్రెడీ చచ్చిపోయింది అయిపోయింది బిడ్డ చచ్చిపోయింది ఆవిడ బ్రతుకుంది పంపిస్తామంటారు అప్పుడు దీనికి అనుమానం వస్తుంది కనీసం బిడ్డని తీసుకున్నప్పుడు తల్లిని మాతో ఇన్నాళ్ళు మాతో కలిసి బ్రతికింది కదా ఒక హాస్టల్లో మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్లో కలిసి బ్రతికిన అమ్మాయి మాతో ఒక మాట చెప్పి మా నా బిడ్డ బాగానే ఉన్నాడే కనీసం వాడిని చూసే అదృష్టం కూడా లేకుండా అనే చిన్న సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది కదా 9 నెలలు మోసినందుకు ఆ ఏరియానిలో ఈవిడికి ఫస్ట్ డౌట్ రావడం ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ థాట్ అండి ఎలా తెలిసింది ఈ అమ్మాయికి అనేది చాలా పెద్ద ప్రశ్న అవును తన స్నేహితురాలు పురిటి కోసం అదే డెలివరీ కోసం గదిలోకి వెళ్ళిన తర్వాత రాలే ఆవిడ వెళ్ళిపోయింది బిడ్డ చచ్చిపోయింది అంట అంటే ఆవిడ వెళ్ళిపోవడం ఏంటి కనీసం మాతో కలవాలిగా ఇన్నాళ్ళు మాతో కలిసిన మనిషి మాట్లాడవచ్చు కదా అక్కడ డౌట్ ఏర్పడింది దట్ ఈజ్ ఇంటెలిజెంట్ థాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎందుకంటే వాళ్ళే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వాళ్ళది కాబట్టి అక్కడి నుంచి దానికి చిన్న అనుమానం లేగింది ఎవరికి హీరోయిన్కి లేని తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి ఒక డెన్ లాంటిది నిజంగా అశోక్ కుమార్ ఎవరు ఆర్ట్ డైరెక్టర్ ఎంత అద్భుతంగా క్రియేట్ చేశాడంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉందండి అందులోకి వెళ్ళేటప్పుడు ఓకే అక్కడ సీసీ కెమెరాలు అవి రకరకాలు ఉన్నా దాన్ని అబ్జర్వ్ చేయడానికంటే ఒక మాఫియా డాన్ సెట్లో ఉన్నట్టు ఉంది తప్ప అది హాస్పిటల్లో లేదు ఇందులో చిన్న లోపం ఏంటంటే ఒక హాస్పిటల్లో ఉంటే మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో ఒక హాస్పిటల్ ఇది జరుగుతుంది ఇది కేవలం అతి గర్భం కోసం వచ్చిన ఆడవాళ్ళ కోసమే తీసిన సెట్లో ఉంది మరి ఇది మీకు ఎక్కడన్నా సరే దీని గురించి ఎలా అంటే ఇప్పుడు అద్దె గర్భం కోసమే ఇది చేస్తురు అని చెప్పేసి ఎక్కడ ఎలివేట్ అవుతుంది అసలు సమంత ఎక్కడ ఎలివేట్ చేస్తుంది దీన్ని ఈ క్యారెక్టర్ మొత్తంలో యాక్చువల్గా దీనిలో క్లైమాక్స్లో చెప్పింది ఏమిటంటే ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి పలానా హాస్పిటల్లో అనేసి ఒక సీన్ చూపించారు క్లైమాక్స్లో చూపించారు అది క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఒక హాస్పిటల్లోను పేదమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ళతో ఏదో గుసగుసలు మాట్లాడడం ఆ తర్వాత పేదమ్మాయిలను దేనికి ఉపయోగించుకోవడం అనేది పోలీసుల ముందే స్మెల్ చేశారు స్మెల్ చేసిన తర్వాత అక్కడికి ఎవరినైనా ఒక క్యారెక్టర్ని పంపించి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ఒక క్యారెక్టర్ సాక్రిఫైస్ చేయాలి ఆ టైంలో సిస్టర్ మిస్ అయిపోయిన హీరోయిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తనకు ఒక అవమానం జరిగేసరికి ఉద్యోగం మానేస్తాను అనే పద్ధతులు ఉన్నప్పుడు ఈ సమస్యని సెటిల్ చేయాలనే ప్రాసెస్లో ఉన్న ఈ సంపత్ అనే ఉన్నాడు చూసారా మంచి బాగా యాక్ట్ చేశాడు ఎవరైతే వీళ్ళకి అంతకి ట్రైనింగ్ ఇచ్చాడో ఆ సంపత్ అనే క్యారెక్టరు ఈ ఇష్యూని ఎలా డీల్ చేయాలని నేను నీ సహాయం కోసం కోరుకుంటుంటే నువ్వేంటి వెళ్ళిపో అని అంటుంటే ఆ ఇష్యూ కోసం నేనే వెళ్తాను అక్కడికి అదేమిటి పెళ్లి చేసుకునే అమ్మాయి నువ్వు అంటే కానీ ఒక నేను నన్ను సాక్రిఫైస్ చేసుకున్న చాలామంది ఆడపిల్లల జీవితాలకి అది పాజిటివ్గా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో తను సాక్రిఫైస్ చేసిందండి అంటే తన పెళ్లి గురించి ఆలోచించలేదు ఏం ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు ఈ దేశంలో ఇలాంటి దారుణాలే జరిగితే ఆ దారుణాలకి జీవితాన్ని త్యాగం చేసినా సరే వాళ్ళ కోసం నేను ఏదైనా వర్కౌట్ చేయాలని అక్కడ అమ్మాయి ఒక డిసిషన్ తీసుకొని అక్కడ అడ్మిట్ అయ్యింది అంటే మీకు చివరిదాకా తెలియదు ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎక్కడ సస్పెన్స్ ఎక్కడ ఎక్కడ బయటకు రానివ్వలేదు సరే మరి స్టోరీలో ఎక్కడ రానిచ్చారు నేను కూడా ఫస్ట్ హాఫ్ ఇన్ని నావల్స్ రాసి ఇన్ని సినిమాలు చూసేది నేను కూడా ఫస్ట్ హాఫ్ అంత పాపం దీనికి ఈ సమస్యలు చిక్కునేటట్టు ఉంది దీన్ని ఏం చేస్తారు ఈ బిడ్డని ఇస్తారా బిడ్డ కోసం కానీ గొడవ పెడతా మీరు కూడా అనుకున్నారు ఆ విషయం నేను కూడా అనుకున్నాను బిడ్డ కోసం గొడవ పెడుతుందా లేకపోతే నా బిడ్డ నాకు కావాలంటుందా లేకపోతే బిడ్డని ఏమైనా చేస్తారా అనుకున్నాను తప్ప ఇది ఒక కాస్మెటిక్ కోసం బ్యూటీ కోసం తయారు చేసే ఒక క్రీమ్లో ఈ పసిబిడ్డల తాలూకా ఫీటస్ అంటారు అంటే పిండాలు ఆ పిండాలను వాడి ఒక డెర్మటాలజీ అదే సంబంధించింది వాడు ఆ డాక్టరు కమ్ సైంటిస్ట్ వాడు తయారు చేయడానికి ఎంతోమంది తల్లిని చంపేశారన్నది ఆ సీన్ చూపిస్తే భయం వేసిందండి ఈ అమ్మాయి వెతుక్కుంటూ వెళ్తే చూసారా అక్కడ డెడ్ బాడీ సొరసన అంత కఫిన్ బాక్స్లో ఉంటారు అది ఎంత అద్భుతమైన థాట్ అద్భుతమైన సీన్ ఆ చూడడానికి వెళ్ళింది సో ఎన్ని ప్రమాదాలు వచ్చినా సరే అమ్మాయి తప్పించుకోవడం అనేది చివరిదాకా ఎందుకు రతని ఇచ్చారు అనేది నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఈ అమ్మాయి ఒకటి రెండు చోట్ల హడావిడి చేసింది ఈ అమ్మాయి చేసిన వ్యవహారాలన్నీ వీళ్ళు సీసీ కెమెరాలో చూస్తున్నారు చూసినా ఇంకెందుకు బ్రతకనిచ్చారు అప్పుడే చంపేయచ్చు కదా అనిపించింది బట్ మనం లాజిక్ అది ప్రశ్నించకూడదు కొన్ని లాజిక్ తీసేయాలంట వదిలేసేయాలి హీరోయిన్ కాబట్టి హీరోయిన్ అంత ఈజీ చంపకూడదు దానికోసం ఆ అమ్మాయి అక్కడి నుంచి అది చేసిన ప్రయత్నం ఎప్పుడైతే తన స్నేహితురాలు చచ్చిపోయిందని చెప్పారో ఆ బిడ్డ గురించి కూడా చూపించలేదు
ఇక్కడ నుంచి సబ్జెక్ట్ ట్రెండ్ మారిందండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, అనుమానం మొదలైంది. శ్రీహిత్రాల శవాన్ని కఫిన్ బాక్స్లో చూసింది. ఆ హాల్లో చాలా శవాలు ఉన్నాయి, అందులో చూసింది. సో ఇక్కడ మనం అనుకుంటున్నట్టు అగ్నిగర్భాన్ని తీసుకొచ్చిన ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళడం లేదు, పిల్లల్ని మరెందుకో వాడుతున్నారు, ముందు లేడీస్ని చంపేస్తున్నారు. ఇది కొత్త పాయింట్ సబ్జెక్ట్లో, చాలా కొత్త ట్విస్ట్ అది సబ్జెక్ట్లో. చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారు. అక్కడి నుంచి ఆవిడ ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, ఆ ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో ప్యారల్గా ఈ క్రైమ్ సబ్జెక్ట్ ఎలా రన్ అవుతుంది, రెండు ఒక చోటకు వచ్చేసరికి టక్కున రెండు టచ్ అయ్యాయండి. టచ్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు వీడు మొత్తం ఇది అమ్మాయి చాలా తెలివిగా అక్కడ యాక్షన్ సీన్స్లో ఏం చేసింది అండి బాబోయ్ సమంత. అంటే సమంత ఇప్పుడు ఆమె ఒక ఆల్రెడీ ఒక డిసీజ్ తోటి పోరాడుతుంది కదా, మనం రీసెంట్గా తనే రివీల్ చేసి మయోసైటిస్లో ఈ సీన్లలో ఈ సినిమాలో ఎక్కడన్నా తను మానసికంగా కానీ లేకుంటే శారీరకంగా కానీ ఎక్కడన్నా వీక్ కనిపించింది సార్? మీకు గొప్ప నటి ఎప్పుడు కూడా తన శారీరక మానసిక అంటే ఇంట్లో బాధలు ఉన్నా శారీరకమైన బాధలు ఉన్నా కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. అందులో సమంత లాంటి ఎక్సలెంట్ పెర్ఫార్మర్ ఆ జాగ్రత్తలు తీసుకుంది. ఒక ఈ ట్రైనింగ్ ఇచ్చే ఏరియాలో పోలీస్ ట్రైనింగ్ ఇచ్చే ఏరియాలో ఒక రోప్ ఎక్కేటప్పుడు అక్కడ కొంచెం నీరసం కనిపించింది. ఫైట్స్లో కూడా కొంచెం నీరసం కనిపించింది. అంటే ఫైట్ వల్ల నీరసం వచ్చిందని మనం అనుకున్నాం తప్ప, ఈ మయోసైటిస్ ఏంటంటే మజిద్ తాలూకా పెయిన్ అండి. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఏ క్షణంలో శరీరం ఎంత ఇబ్బంది పెడుతుందో కూడా ఊహించలేనంత ప్రమాదకరమైన జబ్బు అది. అలాంటి మయోసైటిస్ బాధ వచ్చి కూడా అమ్మాయి సొంత డబ్బింగ్ చెప్పుకుని ప్రమోషన్, ఫస్ట్ సినిమా సార్ సొంత డబ్బింగ్, సొంత డబ్బింగ్ తర్వాత ప్రమోషన్ కోసం తను ఇంత సమస్యాత్మకంగా ఉన్నా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది, అద్భుతంగా అన్ని చోట్ల ప్రమోషన్కి వెళ్ళింది. అంటే హ్యాట్స్ ఆఫ్ టు సమంత అండి. సార్ ఫైనల్కి వస్తే మన మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్పగలరు సార్? మ్యూజిక్ డైరెక్టర్ అంటే మణిశర్మ చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన బీజిఎంస్ అండి సాంగ్గా. అందులో పెద్ద సాంగ్ ఒకటే సాంగ్ ఉంది, అది సాంగ్ గొప్ప సాంగ్ అనే కంటే నా ఉద్దేశంలో ఇది ఒక థ్రిల్లర్ లాగా వెళ్ళింది సెకండ్ హాఫ్లో. వెళ్ళేసరికి ప్రతి చోట కూడా ఆ సీన్ ఎలివేట్ చేయడం కోసం తన బీజిఎంస్ చాలా పెద్ద హెల్ప్ చేశాయండి. సో ఇక్కడ సమంతని ఎంత పొగడాలో హరి హరీష్ని కూడా అంతే పోడాలి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని అంతే పోవాలి, సెట్లేసిన అశోక్ కుమార్ని అంతే పోవాలి, కెమెరామెన్ సుకుమార్ని అంతే పోవాలి. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని చూశాననే ఫీలింగ్ మాత్రం మీకు అనిపించింది. కాకపోతే దీంట్లో ప్రతి వాళ్ళు కోరుకునేది రొమాన్స్, కామెడీ, అవును, సాంగ్స్, డ్యాన్స్, ఎక్స్పోజింగ్ కోరుకుంటారు. ఈ సినిమాలో అలాంటిది ఏమన్నా ఉందా? అసలు ఏం లేదా? అదే ఇప్పుడు వస్తున్న సినిమా ట్రెండ్లో కొత్త విధానానికి ఒక రూట్ క్రియేట్ చేసినట్టు అనిపించిందండి. రొమాన్సా లైట్గా టచ్గా డాక్టర్కి ఆవిడకి ఏదో కొంచెం రెండు మూడు సీన్లు పెట్టారు. కామెడీ కోసం మన రావు రమేష్ని తీసుకొచ్చి అక్కడక్కడ కొంచెం హడావిడి చేశారు. అన్నింటిలో పెద్ద బాంబ్షెల్ ఎక్కడ వేల్చాడంటే ఒక మినిస్టర్గా ఉంటూ ఇంత ఆర్గనైజ్ చేస్తున్న మనిషి చివరిలోకి వచ్చిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళు నన్ను ఏంటి అరెస్ట్ చేస్తున్నారు, మీరు ఇమీడియట్ నన్ను కాపాడాలి, నేను ఆల్రెడీ సెల్లో ఉన్నాను కదా, నిన్ను నేను కాపాడింది ఏమిటనేది చెప్పాడు. అక్కడ గొల్లు నవ్వుతారు జనాలంతా. రావు రమేష్ ఎప్పుడూ తను ఉన్నంత మేరకే అద్భుతంగా నటించేస్తుంటాడు. బట్ ఇందులో నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక కామెడీ గట్టిగా లేదు, కామెడీ లేదు, ఒక డ్యూయట్స్ లేవు, డ్యూయట్స్ లేవు, ఒక పెద్ద పాటల హడావిడి లేదు, పెద్ద డ్యాన్సులు లేవు. అయినా సినిమాని చాలా అద్భుతంగా మలిచారండి. నేను ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ ది మూవీ. సో ఇందులో పనిగట్టుకొని చెప్పాలి అంటే కొంచెం లాజిక్లు మిస్ అయ్యారు. ఓకే, ఆ లాజిక్లు మిస్ అయ్యారు. తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా అమ్మాయి ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ అని తెలిసిపోయిందో మీరు చెప్పిన సినిమా పోగ్రీ సినిమా లాగా పోలీస్ ఆఫీసర్ ఎలాగు జనాలు క్రిమినల్స్ పట్టుకుంటాడు అనే పద్ధతి అది ఎప్పుడు ఇది సామాన్యంగా పాజిటివ్ క్యారెక్టర్స్ ఎప్పుడు పాజిటివ్ హీరోయిన్ పాజిటివ్ హీరోయిన్ వాళ్ళు గెలుస్తారు చివరికి. అది ప్రతి సినిమాకు ఉండే ధర్మమే కాబట్టి దాన్ని మనం క్రిటిసైజ్ చేయలేం. బట్ ఎక్సలెంట్ డీలింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండి, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే. తర్వాత సీన్లు ఎక్కువసేపు లాగి సస్టైన్ చేస్తే స్క్రీన్ ప్లేలో ఇబ్బంది, కన్ఫ్యూజ్ అవుతారు జనాలని.
ఆ సీన్ క్రైమ్ చూపించేవాడు, ఈ సీన్ చూపించేవాడు, ఏది బోరుకుండా ఈ కథ మనం మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల స్క్రీన్ ప్లే చెప్పారు చూసారు, ఆ స్క్రీన్ ప్లే దగ్గర అది కూడా క్యూరియస్గా ఉండేటట్టు చెప్పాడండి. ఏదో సోది చెప్తున్నారు అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వకుండా ఆ రెండు స్క్రీన్ ప్లేలు కూడా, అంటే వస్తున్న మన వరలక్ష్మి తాలూకా స్క్రీన్ ప్లే కానీ ఈ పిల్లల స్క్రీన్ ప్లే కానీ, అంటే ఈవిడ పోలీస్ ఆఫీసర్గా ఒకప్పుడు ఎలా వచ్చింది, సిస్టర్ మిస్ అయింది, అది ఫైనల్గా కూడా అద్భుతమైన సెంటిమెంటల్ పాయింట్ ఏంటంటే సిస్టర్ని కలుసుకుంది, ఒక బిడ్డను కంది. సో చివరిలో ఒక మాట అంది చూసారా, ఆ రోజు యశోద ఒక కృష్ణుని కాపాడింది, నేను చాలామంది కృష్ణుని కాపాడడానికి ఉపయోగపడ్డాను, అది చాలా నా జీవితానికి చాలా మంచి. తర్వాత డైలాగ్ రైటింగ్ కూడా ఎంతవరకు రాయాలో ఊరికి సాగదీసి సీన్ లెంతలు పెంచకుండా ఎంతవరకు ఎంత క్రిస్ప్గా రాయాలో అంత క్రిస్ప్గా డైలాగ్ రైటర్ కూడా రాశారండి. ఇట్స్ గుడ్ మూవీ, ఫైనల్గా ఇట్స్ గుడ్ మూవీ అంటారు. అంతే, డెఫినెట్గా చూడాలి, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలంటే.